తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూసాడు ప్రశ్నలు జవాబులు ఈ కార్యక్రమంలో ఒక ప్రశ్నను నేను ఆపాను అది పెద్ద పాఠమని మరి ఆ పాఠం మీ ముందుంచాలనుకుంటున్నాను మతిసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి కాబట్టి ప్రవక్త అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని చదువువాడు గ్రహించుగాక అన్నాడు చదువువాడు గ్రహించుగాక యోదయలో ఉండవారు కొండలకు పారిపోవాలి ప్రశ్న ఏమిటి అంటే ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి దేని గురించి వ్రాయబడింది ప్రిల్లర చాలా క్లిష్టమైన సందర్భం మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప అర్థం కాని సందర్భం అలాగని మీరు మనసు పెడితే అర్థం కానంత గొప్పదేం కాదు మనసు పెడితే ఖచ్చితంగా అర్థమవుతుంది దానియల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలం అనగానే దేవాలయాన్ని వాళ్ళు పరిశుద్ధ స్థలం దేవాలయంలో కూడా భాగాలు ఉన్నాయి బలిపీఠం ప్రాంగణం గంగాళము సముద్రం ఇవన్నీ కూడా చేయబడిన సముద్రం మీరు పాత నిబంధనలో గొడారము ఆ గుడారం యొక్క విధి విధానాలు మీకు కనుక కాస్తంత మనసులో ఉంటే గుడారంలో ఆవరణము బలిపీఠము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మధ్యలో తెరలు అతి పరిశుద్ధ స్థలంలో మరి ఏమండి మందసం మందసంలో చిగురించిన అరవన కర్ర మన్నా పాత్రలు తర్వాత దీపస్తంభం ఇవన్నీ మీ అందరికీ తెలుసు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలు చుట్ట మీరు చూసినప్పుడు అన్నాడు పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి అన్యులు వెళ్ళకూడదు సామాన్యులు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళాలి యాజకులు మాత్రమే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి పాత నిబంధనలు మనకున్నటువంటి రూల్స్ ఇవి ఇస్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి రూల్స్ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి అన్యులు వెళ్ళకూడదు సామాన్యులు కూడా పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు ఒకసారి ఒక రాజు గర్వించి ప్రవేశించాడు జ్ఞాపకం వచ్చాడా ఆయన గురించి చెప్పాను నేను ఎవరైనా రాజు అయినా ఉజ్జియా ధూపం వేయడానికి వెళ్ళిపోయాడు పరిశుద్ధ స్థలంలోకి అప్పుడు యాజకులు లేచి అతన్ని ఎదిరించారు కోపంతో ధూపం మీద ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు అతన్ని నోదుట్ ఏం పుట్టేసింది యాజకులు చూస్తుండగానే కుష్టి అంటే పరిశుద్ధ స్థలం వాళ్ళకున్నటువంటి ఆ గుడారం ఆ మందసం ఆ గుడారంలో పరిశుద్ధ స్థలం ఆ గుడారాన్ని తర్వాత దేవాలయం చేశారు దేవాలయంలో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అనేవి ఏర్పరిచారు పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు తప్ప ఇతరులు వెళ్ళకూడదు అన్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకుంటే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలముందు నిలుచుట నాశనకరమైన హేయ వస్తువు హేయం హేయం అంటే అసహ్యం హేయం అంటే ఏంటి అసహ్యం నాశనకరమైనది అంటే నాశనం చేసేది నాశనం చేసే అసహ్యమైనది ఏదో పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిందట నాశనకరమైన అసహ్యమైనది ఏదో పరిశుద్ధ స్థలంలోనికి వచ్చింది ఇంతకు ఏంటో మనం అర్థం చేసుకోవాలి అని అంటే దాని గ్రంథంలో చెప్పారు అన్నారుగా ఒకసారి అక్కడికి కూడా వెళదాం ఎందుకంటే విషయం తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళాలి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం ముందు ఎనిమిదవ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుదాం ఒకసారి పదమూడవ వచనం చదివిన తర్వాత ఏడవ అధ్యాయానికి వెళదాం అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని అంతలో మాట్లాడుతున్న పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచు నేను దానియలు గారికి దర్శనం ఉండేది దానియలు గారు చూస్తున్న దర్శనంలోని భాగవిధి ఒక పరిశుద్ధుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడుతున్నాడట అంతలో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధునితో ఇంకొక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడట ఏమని మాట్లాడుతున్నాడు అంటే అనుదిన బలిని గుర్చి అతిక్రమం జరిగినంత జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గుర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుటా ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకొని రీ ఎక్కడ కనపడుతుంది ఈ పరిశుద్ధ స్థలము ఆలయస్థానమును జన సమూహం కాళ్ళ క్రింద తొక్కటం తర్వాత నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం ఇది ఎన్నాళ్ళు పడుతుంది అని మాట్లాడుకున్నారండి అంటే దీని గురించి ఏమైనా చెప్పాడ పైన ఎన్నాళ్ళు జరుగుతుందో ఎన్నాళ్ళు పడుతుందో అని మాట్లాడుకుంటున్నారంటే దాని గురించి ముందేదో చెప్తున్నాడనమాట ఈ నాశనకరమైన హే వస్తువు ఏంటి అది పరిశుద్ధ స్థలంలోకి రావడం ఏంటి తెలియాలంటే ఈ దర్శనం మొదటి నుంచి మనం ఒకసారి చూద్దాం ఏడో అధ్యాయం మొదటి వచ్చనం నుంచి బబులోను రాజగు బెల్సెసరి యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియలకు దర్శనం అమ్మ నేను చదువుతాను ఎందుకంటే చాలా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి లేట్ అవుతుంది నేనే చదువుతాను బబులోను రాజుకు బెల్సెసరి యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం ఉన్న దానియలునకు దర్శనాలు కలిగెను ఇలా దర్శనంకి వచ్చేసరికి మూడో వచనానికి వచ్చేద్దాం మూడో వచనం నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రము నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నములై ఉండెను వరుసగా చెప్తున్నాడు మొదటిది సింహము రెం తర్వాత దానికి పక్షి రాజు రెక్కలు ఉన్నాయి దాని రెక్కలు తీయబడినవి గనుక మనిషి వాళ్ళు అది పాదములు పెట్టుకుని నేలపై నిలబడెను అది మానవ మనస్సు వంటిది రెండవ జంతువు ఎలుగుబంటిది ఇక ఆరో వచనంలో మూడవ జంతువు చిరతపులి ఏమండి తర్వాత నాలుగవ రెండవ జంతువు ఎలుగుబంటి మూడవ జంతువు చిరతపులి ఇక నాలుగవ జీవి ఒకటి ఉంది అది ఘోరము ఏడవచనలో చెప్తున్నాడు రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబలాత్యములు గలది దానికి పెద్ద ఇనుపదంతములు పెద్ద పది కొమ్ములు ఉండెను అది సమస్తం భక్షించచ్చు తుత్తు నీళ్ళుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను ఇవన్నీ మాట్లాడుకుంటూ క్రిందకు వచ్చేసరికి ఇంతకీ ఆ జంతువులేంటి ఇవేంటి అనేది ఒకసారి చూస్తే పదహారవచ నుంచి చదువుదాం నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని ఒద్దకుపోయిందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను దర్శన భావం ఏంటి నాలుగు జంతువులు కనపడ్డాయి మొదటి జంతువు సింహం రెండవ జంతువు ఎలుగుబంటి మూడవ జంతువు చిరుత నాలుగవ జంతువు చాలా భయంకరంగా విచిత్రంగా ఉంది ఆ జంతువు ఏంటి వీటి భావం ఏంటి అని అంటే పదిహేడవ వచనంలో దాని భావం చెబుతున్నాడు దేవదూత మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి నాలుగు రాజ్యాలు నాలుగు రాజులు అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఇది మనం విన్నప్పుడు దానియాలు గారికి నబుక దినేజు గారికి కలిగినటువంటి కళలోని భావమే మరల దానియాలు గారికి కలుగుతుంది అదే భావం కలిగిన కళ దర్శనం ఏంటి ఆ భావం ఏంటో దర్శనం అంటే మీకు తెలుసు కదండి నాలుగు సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించాయి ఆ నాలుగవ సామ్రాజ్యపు చివరి భాగంలో దేవుని రాజ్య పరిపాలన జరుగుతుంది స్థాపించబడుతుంది దేవుని రాజ్యము స్థాపించబడుతుంది దానినే మరొక విధానంలో దేవుడు మరలా రిపీట్ చేస్తున్నాడు ఒక విషయాన్ని దేవుడు రిపీట్ చేయడం అనేది చాలా సందర్భాల్లో బైబిల్ ఉంటుంది బైబిల్లో ఉంటుంది రిపీట్ చేశాడు అనంటే చాలా ముఖ్యమైన విషయం రిపీట్ చేశాడు అంటే చాలా తొందరలో జరుగుతుందని అర్థం రిపీట్ చేశాడంటే చాలా ముఖ్యమైనది రిపీట్ చేశాడు వెంట వెంట నేను చెప్తున్నాడు అంటే అది తొందరలో జరుగుతుంది అని అర్థం ఇకపోతే మరి దాని భావం గురించి మాట్లాడుతూ పంతొమ్మిదో వచ్చును ఇనుపదంతములను ముఖ్యంగా నాలుగవ జీవి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పంతొమ్మిదో వచ్చును ఇనుపదంతములను ఎత్తడి గోళ్ళును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనది నేను తెలుసుకున్న గోరి అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను మరియు దాని తలపైన పది కొమ్ముల సంగతి వాటి మధ్య నుండి పెరిగిన మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరుగల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన కొమ్ము సంగతి విచారించి తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు వారిని గెలుచునదాయను ఇంతకీ ఇదంతా ఏమనుకుంటున్నారు రోమా ప్రభుత్వములోని రాజులు రాజ్యాలు ఆ కొమ్ములు రాజులు రోమా ప్రభుత్వం నాలుగవ జీవి ఏ జ రాజ్యాన్ని సూచిస్తుంది రోమా సామ్రాజ్యం శाम్రाज्य. రోమా సామ్రాజ్యంలోని రాజులే ఈ నాలుగవ జంతువులు కనబడుతున్న కొమ్ములు ఓకే అందులో ఒక కొమ్మట పరిశుద్ధులను జయిస్తుంది అంటే పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది ఇరవై రెండవ వచనం ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం నెలదురను సంగతి నేను గ్రహించి తిని ఇక నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఎలాగనో చెప్పాను ఇరవై మూడవ వచ్చినా ఆ నాలుగవ జంతువు లోకములు తక్కిన మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును అది ఆ నాలుగవ జంతువు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది ఇక ఆ తర్వాత ఇరవై నాలుగు ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్న ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును మహోన్నతుని విరోధంగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగొట్టును ఎవరు మహోన్నతుని భక్తులు క్రైస్తవులు పరిశుద్ధులు మొదటి శతాబ్దంలో అప్పటికే క్రైస్తవ్యం విస్తరిస్తుంది క్రీస్తు శకం ముప్పై మూడులో యేసుక్రీస్తు మరణిస్తే ఆయన మరణించిన కొద్ది రోజులకే సంఘం ప్రారంభమైంది ఏమండి రైట్ అప్పటికి పరిపాలన చేస్తున్న రాజ్యం రోమా సామ్రాజ్యం మర్చిపోవద్దు అప్పటికి పరిపాలన ఉన్న సామ్రాజ్యం ఏది రోమా సామ్రాజ్యం గనుక ఆ రోజుకే విస్తరిస్తున్నటువంటి పరిశుద్ధులపై ఈ రోమా ప్రభువుల అగత్యాలు అత్యాచారాలు ముందుగానే దానియల ద్వారా ప్రవచిస్తున్నాడు ముందుగానే దానియల ద్వారా ప్రవచిస్తున్నాడు ఆ తర్వాత మాట ఇరవై ఐదు ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును ఏదైతే ధర్మశాస్త్రం చెప్పిందో పండుగలను నియామక కాలాలను వీటన్నిటిని నాపేస్తాడట పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశము నుంచబడుతురు అత అతని అధికారము నశింప చేయుటకు నిర్మూలము చేయుటకు చేయుటకు నిర్మూలన చేయుటకు తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును ఇక తర్వాత కంటిన్యూ చేస్తూ ఎనిమిదో అధ్యాయానికి వచ్చేద్దాం విషయం ఏంటంటే అతడు పరిశుద్ధుల్ని నిర్మూలన చేస్తాడు ఆరాధనను ఆపేస్తాడంటే అంటే అక్కడ దేవాలయాలు జరిగేటువంటి నియామక ఆపుతాడు పండుగలను పండగలను ఇతను ఎవరు నాశనమునకు విధించబడినవాడు ఆ మాట కూడా చదవండి మర్చిపోవద్దు దేనికి విధించబడినవాడు అని ఉందో చూడండి అక్కడ చివరి మాట ఇరవై ఐదు ఇరవై ఆరు అతని అధికారము నశింప చేయుటకును నిర్మూలం చేయుటకును అది అతని అధికారం నశింపజేయుటకు అంటే ఒక రాజు ఉన్నాడని ఆ రాజు దేవుని పిల్లలతో యుద్ధం చేస్తున్నాడని అతడు దేవుని పిల్లల మీద అధికారం పొందేసి వాళ్ళని నాశనం చేస్తున్నాడని పైగా ఆ పండుగలు నాపేస్తాడని వాడే నాశనం చేసేవాడు అని అర్థమవుతుంది ఇంతకీ ఏ రాజు ఇతను ఏ రాజ్యానికి చెందినవాడు ఏ రాజ్యానికి చెందినవాడు గట్టిగా చెప్పండి ఇప్పుడే కదా చెప్పాను నాలుగవ సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యంలో ఎంతమంది ప్రభువులు ఎంతమంది రాజులు పది మంది ఆ పది మందిలో ముగ్గురు రాజులను పడదోచి లేచిన వాడే ఈ రాజు ఓకే ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయానికి రండి పదమూడవ వచనం వాళ్ళు అడుగుతున్నారనమాట ఈ సంగతి ఏంటైనా అడుగుతున్నాడు దానియాలు ఒక పరిశుద్ధుడు అడుగుతున్నాడు పదమూడవ వచనం ఎనిమిదవ అధ్యాయం దానియలు గ్రంథం పదమూడు అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనం కలిగిన ఈ దర్శనం అంటే ముఖ్యంగా ఈ దర్శనం ఆ నాశనకరమైన హేయ వస్తువును గురించి జరగబోయే నాశనం గురించి చెప్తున్నాడు జరగబోయే నాశనం ఇది ఎప్పుడు సంభవిస్తుంది అన్నాడు ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు అని ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఇప్పటికే మీకు అర్థమైపోవాలి ఎవరు ఒక రాజు నాశనకరమైన వాడు నాశనం చేయటానికి అతనికి అధికారం ఉంది మరి హే వస్తువు అని ఎందుకు అన్నాడు అంటారా ఇస్రాయేలీలకు అన్యులు హేయులు ఇస్రాయేలీలకు అన్యులు ఎవరు హేయులు హేయులు అంటే వారు అపవిత్రులు హేయులు అంటే అపవిత్రులు అని ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందిన వారు మాత్రమే వీళ్ళకు పవిత్రులు అన్యులెవరు ఎవరు ఇంకా చెప్పాలంటే దేవాలయంలో అన్యులు ప్రవేశించుట హేయం అందులో పరిశుద్ధ స్థలంలో అన్యులు సమస్త జనులు ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉంటుంది ఆవరణం అంటారు దాన్ని దేవాలయంలో అన్యులు సమస్త జనులు ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉంటుంది అది కేవలం ప్రార్థనా స్థలం కానీ లోపల పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అన్యులు వెళ్ళకూడదు అన్యులు ప్రవేశించడం అది ఏమవుతుంది హేయమవుతుంది సాక్షాత్తు రాజు ప్రవేశిస్తేనే కుష్ఠొచ్చింది ఇస్రాయేలీలలో ఒక రాజు సారీ రాజులలో ఒక రాజు ఇతను విజయరాజు ఎవరు రాజులలో ఒక రాజు యూదుడై ఉండి రాజు ప్రవేశిస్తేనే అయితే ఏకంగా అన్ని జనులలో హేయులైన రాజుల్లో నుంచి ఒకడేం చేశాడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేశాడు దేవాలయంలో జరుగుతున్న పండగలను ఆపేశాడు దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆ నియామక కాలాలను అర్పణలను అన్నింటినీ ఆపేశాడు యేసుప్రభు దాని గురించే మాట్లాడుతూ ఇప్పుడు చదవండి మత్తి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినం కాబట్టి ప్రవక్త అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అంటే ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడిన ఏడు ఎనిమిది అధ్యాయంలో చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించాలి అన్నాడు చదువువాడు గ్రహించాలి అన్నాడు ఎందుకు అని అంటే దానియాల గ్రంథం చదివినవాడు అది నెరవేరబోతుంది అని యేసుప్రభు చెప్తున్నాడు అప్పటికే యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు బోధలు అంటే ఆయన శిష్యులంటే పేకల్లోతో కోపంలో ఉన్నారు ఎవరు ఆ రోజు పరిచయులు శాస్త్రులు ఇక్కడ వేసు ఏం చెప్తున్నాడు తెలుసా వాళ్ళు నలభై ఆరు సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న దేవాలయాన్ని కూలిపోతుందని చెప్తున్నాడు దేవాలయం కూల్చేస్తారని చెప్తున్నాడు చదివినవాడు గ్రహించండి అంటే ఏంటి దానియాలు చెప్పింది ఇదే నేను ఇప్పుడు చెప్పేదే దానియాలు చెప్పబోతున్నాడు చెప్పేశాడు నేను ఇప్పుడు చెప్పబోయే దానియాలు చెప్పాడు మీరు చదివితే గ్రహించండి అంటున్నాడు చదివినవాడు గ్రహించండి విషయం తెలుసుకోండి ఏంటది చదవండి యోదయలో ఉండి కొండలకు పారిపోవాలి రాతి మీద రాయే ఒకటైనను నిలిచి ఉండని కాలం వస్తు వచ్చుతున్నదంటే రెండవ వచనంలో చెప్పాడు ఏమన్నా చూడండి ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనంలో ఏమన్నాడు మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా దేవాలయం వాటి కట్టడలు వాటి వాటి కట్టడాలు వాటి అందం ఇవన్నీ యశుప్రభుకు చూపిస్తున్నారు అప్పుడు ఆయన అంటున్నాడు ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను అంటే ఇది ఎప్పుడు జరుగుతుందనమాట ఎలా జరుగుతుందన్నమాట వాళ్ళు అడిగారు ఎప్పుడు జరుగుతాయి ఎలా అంటే అప్పుడు చెప్తున్నాడు దానియలు ద్వారా చెప్పబడిన ప్రవచనం ఇది అది నెరవేరుతుంది మీరు గ్రహించాలి ఎప్పుడు జరిగిందండి ఇది జరిగిందా ఎప్పుడు జరిగిందంటే యేసు ఏం చెప్పాడు అంటే మతి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూడండి ఆయన ఏమన్నాడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా అంటే ఇప్పుడున్న జనరేషన్ తరం అంటే ఏంటి జనరేషన్ తరం అంటే ఏంటి జనరేషన్ ఇప్పుడు మీరు అంతా ఉన్నారు ఇది ఒక తరం అండి ఇందులో పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఇదొక కాలం నేనున్నటువంటి కాలంలో ఉన్నటువంటి మీరంతా ఒక తరానికి చెందిన వాళ్ళు జయశాలి గారు ఉన్న కాలంలో మనం అంతా ఉన్నాం అదొక తరం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ తరం గతించదు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు ఉండగానే ఇది జరుగుతుంది అంటే ఇది ఎప్పుడు జరగాలన్నమాట ఆయన ముందు ఉన్నటువంటి శిష్యులు అయితే ఎంతకాలం బ్రతికుంటారు ఒక వందేళ్ళు కదా వందేళ్ళు వందేళ్లు బ్రతికారు బ్రతికారంటే ఒక తరం అంటే నువ్వు వందేళ్ళు అని సుమారుగా అనుకుంటే ఈ తరం గతించదు అన్నాడు కాబట్టి ఆ వందేళ్లలోనే అది జరిగి ఉండాలి ఆ తరములోనే అది జరిగి ఉండాలి ఎప్పుడు జరిగింది ఏంటి అని కాస్తంత వివరంగా మనం వెళ్ళగలిగితే ఏమండి శ్రీధర్ చక్రవర్తుల్లో టైటస్ అని ఒకడున్నాడండి రోమా సామ్రాజ్యపు రాజులలో ఒకడున్నాడు సీజర్ టైటస్ వెస్పానియస్ పేరు రాసుకోండి టైటస్ సీజర్ వెస్పాసినస్ వెస్పాసినస్ ఇతను మరి పుట్టడం ఏమో ముప్పై తొమ్మిది క్రీస్తు శకం ముప్పై తొమ్మిదిలో పుట్టాడు అంటే యేసుప్రభు మరణించిన ఆరు సంవత్సరాలకు పుట్టాడు ఎనభై ఒకటిలో చనిపోయాడు ఇతను మరి డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఒకటి వరకు కూడా మరి రోమన్ ఎంపైర్గా ఆయన ఉన్నాడు అంటే రోమా ప్రభుత్వ పరిపాలకుడు రోమన్ అంపైర్ సేజర్ చక్రవర్తిగా ఉన్నాడు ఇతను ఏం చేశాడో వికీపీడియాలో చదువుతున్నాను ఎందుకంటే బైబిల్లో చెప్పింది వికీపీడియా చెప్పింది వికీపీడియాలో ఇతని పేరు ఉంది బైబిల్లో పేరు చెప్పలేదు అంతే మీకు అర్థం కావడానికి వికీపీడియా చూ చూపించి చెప్తున్నాను ఇతను ఏం చేశాడు అని అంటే క్రిందకు వచ్చేసరికి చెప్తున్నాడు చూడండి ఇతను ఏం చేశాడంటే దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవన్నీ పడగొట్టి మిలటరీని తీసుకెళ్ళి దేవాలయంలో ప్రవేశించి తన విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడండి ఏం చేశాడు తన విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఇతను లోపలికి వెళ్ళిపోయాడు మొత్తం దేవాలయం అంతా పడగొట్టబడింది కాల్చబడింది నాశనం చేయబడింది టైటస్ సీజర్ వెస్పాసినస్ టైటస్ సీజర్ వెస్పాసినస్ ఇది మనం అర్థం చేసుకోవడానికే కానీ బైబిల్లో ఆల్రెడీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు జరిగిన ఇన్సిడెంట్ బైబిల్లో రాశాడు ఆల్రెడీ ఎక్కడా చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆ కాలమునందు ఎరుషలేములోని సంఘానికి బైబిల్ చెప్పిందే హిస్టరీలో రాయబడింది ఆ కాలమందు ఇది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం సారీ క్రీశకం డెబ్భై ఎనభై మధ్య జరిగిన సంఘటన సంగమనకు గొప్ప హింస కలిగింది యేసుప్రభు చెప్పింది అదే దేవాలయం కోల్చబడుతుంది కూల్చేశారండి మందిరంలో అన్ని ఆపేశారు దేవాలయాన్ని కూల్చేశారు పరిశుద్ధ స్థలం అని ఏదంటావు అన్యుడు నాశనకరమైన హేయ వస్తువుగా ఉన్న ఈ టైటస్ అనేవాడు దాంట్లోకి వెళ్ళిపోయాడు ఎందుకు ఇది ఎందుకు ఇది జరిగింది ఏమంటే ఉజ్జియా వెళ్ళిపోతే అతనికి కుష్టి వచ్చింది కదా మరి ఇతను వెళ్ళిపోతే ఏం జరగలేదంటే జరగలేదు కారణం దేవుని శాపం యూదుల మీదకి వచ్చింది గనక ఆ దేవాలయం ఇక దేవాలయం కాదు గనక ఆ పరిశుద్ధ స్థలం కను ఇకను పరిశుద్ధ స్థలం అనబడదు గనక దేవుడు దాన్ని విడిచిపెట్టాడు గనక అన్నిలు దాంట్లోకి వెళ్ళిపోయారు ఆ పరిశుద్ధ స్థలాన్ని దేవుడు ఏం చేశాడు విడిచిపెట్టేశాడు ఇప్పుడు ఏది పరిశుద్ధ స్థలం అంటే సంఘమే నీ హృదయమే గనుక ఎరుషలేము వినాశనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మత్స్యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఎరుషలేమ వినాశనం గురించి ఆ ఎరుషలేమ వినాశనం ఎలా జరుగుతుందో యేసు ప్రభువు చెబుతూ దానియాలు చెప్పిన ప్రవచనం ఇక్కడ జరుగుతుంది అన్నాడు దానియాలు చెప్పిన ప్రవచనం ఎవరి గురించి అని అంటే రోమా ప్రభువుల కాలంలో ఒకడు ఒక చక్రవర్తి దేవాలయంలోనికి ప్రవేశించి దాన్ని అపవిత్రపరిచి దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ ఆరాధనలన్నీ ఆపేసి ఆ స్థలాన్ని అపవిత్రం చేస్తాడు దాని గురించి రాయబడిందే నాశనకరమైన హేయ వస్తువు ఆ హేయ వస్తువు ఎవడో కాదు వీడే విగ్రహం కూడా పెట్టారు అయితే విగ్రహం పెట్టారు అనేది బైబిల్లో చెప్పలేదు వికీపీడియాలో ఉంది అది మనం నమ్మాల్సిన అవసరం లేదు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ బైబిల్ చెప్పిన ప్రకారం వినాశనం జరిగింది అన్యుడైన రాజు ప్రవేశించాడు దేవాలయాన్ని అపవిత్రపరిచాడు పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచాడు ఇది నిజం గనుక నాశనకరమైన హే వస్తువు అనగానే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు కానీ నిజమేంటంటే సేజర్ చక్రవర్తులు అందులో ప్రవేశించి దేవాలయాన్ని కూలగొట్టారు అలా జరుగుతుందని యేసు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇప్పుడు సందర్భాన్ని మీరు చూడండి మత్స్సు వార్త ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది మత్యస్థ వార్త ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనం నుంచి మొదటి వచనం నుంచి యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించవచ్చిరి రి అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అది అన్నమాట దానియేళ్లి యొక్క ప్రవచనాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన చెబుతున్నది ఇప్పుడు దేవాలయపు వినాశనం గురించి అది కూల్చేయటం గురించి వాళ్ళు కంగారు పడిపోయారు ఎందుకంటే దేవాలయం అంటే వాళ్ళకి ఎంత పవిత్రమో ఏం తెలుసు కదా మీ అందరికీ ఆల్రెడీ కూల్చి వేయబడితే చచ్చినట్టు కట్టుకున్నారు నలభై ఆరు సంవత్సరాలు పట్టింది దాన్ని ఫినిషింగ్ చేసేసరికి ఫినిషింగ్ చేసేసరికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు మళ్ళీ దాన్ని కూలగొట్టడం అంటే ఒక దేవాలయం కూలగొట్టడంతో అవ్వదు టోటల్గా యూదుల్ని అక్కడ ఉన్నటువంటి ఇరుషులు వినాశనం అది మహా వినాశనం అది జరగడం అంటే చిన్న విషయం కాదండి ఏమండి ఇదిగో రెండు రోజుల్లో మొత్తం ఈ మంగళగిరి మొత్తం మనుషులు చంపేస్తారంటే మనం ఏమవుతాం మత చాందసువాదులు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి చర్చిలన్నీ కూలగొడతారంటే ఎట్లా ఉంటుంది అది వాళ్ళ పరిస్థితి అంతే ఒక్క నోటి మాట రాలేదు ఆ తర్వాత రహస్యంగా వచ్చి మూడో వచ్చి నేను అడుగుతున్నారు చూడండి ఆయన ఆయన ఒలేవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని చె అడుగుతున్నప్పుడు వరుసగా చెబుతూ క్రిందికి వచ్చేసరికి ఏమంటాడో చూడండి పదిహేనవ వచనం పదిహేనో వచనం కాబట్టి ప్రవక్త అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యోదయలో ఉండేవారు అంటే చదివేవాడు గుర్తుంచకుండా అది జరగబోతుంది అది వెరీ 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 సూన్ త్వరలోనే జరగబోతుంది చదువువాడు గ్రహించుగాక యోధలో ఉండేవారు కొండలకు పారిపోవాలను వాళ్ళెందుకు పారిపోవాలి నాశనం వాళ్ళకే శ్రమ వాళ్ళకే వాళ్ళని చంపేయాలనుకుంటున్నారు ముఖ్యంగా క్రైస్తవుల్ని ముఖ్యంగా క్రైస్తవుల్ని క్రైస్తవులను హింసించినటువంటి రాజుల్లో ఒక నీరో చక్రవర్తి ఉన్నాడు ఒక వెస్పాసియన్ ఉన్నాడు ఏమండి చివరి వరకు ఆ కాన్స్టంటైన్ రాజు వచ్చేంత వరకు ఉన్న ఆ చక్రవర్తులందరూ కూడా క్రైస్తవులను నాశనం చేయాలనే చూశారు కనుక దానికంటే ముందుగా చెప్తున్నాడు అనమాట బైబిల్లో కంటిన్యూ యోదయలో ఉండేవారు అంటే ఇది లోకం అంతా జరిగేది కాదు చాలామంది ఇది రెండవ రాకడలో జరుగుతుందని ఎదురుచూస్తున్నారండి చాలామంది ఇది రెండవ రాకడలో అందరికీ జరిగేది అనుకుంటున్నారు కాదండి ఎరుషలేం వినాశనం మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఎవరిని పారిపోమన్నాడు అంటే వినాశనం ఎక్కడనమాట ఇప్పుడు తుఫాన్ వచ్చింది కృష్ణానది పొంగింది పొంగుతుంది ఎవరిని ఖాళీ చేయమంటారు కృష్ణానది పక్కన తోట కృష్ణ లంక ఎక్కడికి వచ్చేసరికి ఇటువైపు ఆ లోపల లంకలు ఉంటాయి వాళ్ళని ఖాళీ చేయమంటారు కృష్ణానది పొంగుతుందంటే వాళ్ళని ఖాళీ చేయమంటారా ప్రమాదం ఎక్కడుందో వాళ్ళని ఖాళీ చేయమంటారు ఇప్పుడు యోధయలో ఉండువారు పారిపోండి అని అంటే సమస్య ఎక్కడనమాట యోదయలో ఎరుషులేములో యోదయలో ఉండువారు కొండలమా కొండలకు పారిపోవలేను మిద్దె మీద ఉండేవారు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవటకు దిగకూడదు మిద్దె మీద ఉన్నారా అక్కడే ఉండిపోండి కిందకి దిక్కండి ఎందుకంటే కింద ఏమంటే సైన్యాలండి టైటస్ అనేవాడు సైన్యాలను తీసుకొని వచ్చేసాడండి సైన్యాలను తీసుకొని వచ్చేసి వినాశనం 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 జరిగించేశాడు కనుక పైన ఉన్నారా కొంచెం పైన ఉండండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది కిందకు దిగారా అయిపోతారు మీద ఉండేవారు క్రిందికి దిగకూడదు పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటొక ఇంటికి ఇంటికి వస్తే అయిపోతారు పొలంలో ఉన్నారా రావద్దు నుంచి ఒకటి పారిపోండి అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ ఏ దినములలో రెండవ రాకడ గురించి కాదు ఇది రెండవ రాకడ గురించి కాదు ఎరుషులేము వినాశనం గురించి ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ ఎందుకంటే వాళ్ళు పారిపోవాలి పారిపోవాలి అంటే గర్భిణులు అనుకోండి పారిపోలేరండి గర్భిణీలు పారిపోగలరా ఎంత శ్రమ ఎంత కష్టం ఎంత వేగంగా వెళ్ళిపోగలరా పాలిచ్చువారు పసిపిల్లలతో ఉంటారు వాళ్ళు పరి పారిపోలేరు కష్టం కనుక ఎవరు దొరికిపోతారు గర్భిణీ స్త్రీలు దొరికిపోతారు పాలిచ్చేవారు దొరికిపోతారు అయ్యో అయ్యో అంటున్నాడంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును మహాశ్రమ కలుగునంటే ఎంత ఏమండి రక్తపాతం ఎంత దారుణం ఎంత మరణహోమం జరిగి ఉండాలో ఈ మాట రాశాడంటే మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందయినను విశ్రాంతి సంభవింపకుండా సంభవింపకుండవలెనని ప్రార్థించండి మీరు పారిపోవటం చలికాలం ముందు జరగకూడదు ఈ సిచ్యువేషన్ తండ్రి జరగాలని నిర్ణయించాడు దేవుడు ఈ వినాశను చలికాలం వద్దు ఎందుకంటే చలికాలంలో పారిపోవడం చాలా కష్టం కదండి విశ్రాంతి దినం పారిపోకూడదు విశ్రాంతి దినం నడవదగిన దానికంటే ఎక్కువ దూరం వెళ్ళకూడదు దానితో ఆ రూల్ కట్టుబడితే ఏమండి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళరు ఎక్కడి నుంచో వంద మీటర్లు వెళ్తారు అంతే ఎక్కువ దూరం వెళ్ళరు నడవదగిన దానికంటే ఎక్కువ దూరం వెళ్ళకూడదు విశ్రాంతి దినమన గనుక ఖచ్చితంగా ఎవరికి దొరికిపోతారు సైనికులకు దొరికిపోతారు రోమా సైనికులు దొరికిపోతారు గనుక మీరు ఒక ప్రార్థన చేయండి అది ఏమిటంటే ఈ వినాశనం అనేది విశ్రాంతి దినము కానీ చలికాలమందు కానీ సంభవించకూడదని ప్రార్థన చేయండి ఇంకా ఏమన్నాడు లోక ఆరంభము నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడును కలుగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయినాడల్లా ఏ శరీరం తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడెను యేసు ప్రభు చెప్పిన ఈ వినాశనం దానియలు గారు చెప్పిన ఈ వినాశనం ఇదిగో అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో జరుగుతుంది చూడండి అపోస్తుల కార్యాలు ఎనిమిది మొదటి ఆ కాలమందు ఎరుసలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అంటే సంఘం ఏర్పడి సుమారుగా ఏమండి నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళు దాటింది గొప్ప హింస కలిగింది గొప్ప హింస అంటే ఎంత మారణ హోమం జరిగింది ఎంత రక్తపాతం జరిగిందో మీరు ఆలోచించండి మనకు రీసెంట్గా మణిపూర్ని చూశాం ఒక పట్టణం పట్టణం నాశనం అవ్వడం అంటే ఎలా ఉంటుందో ఒక జాతి జాతిని ఏమండి హింసించడం అంటే రక్తపాతం అత్యాచారాలు చేశారు హత్యలు చేశారు తగలబెట్టేశారు ఇళ్ళు తగలబెట్టారు చర్చీలు తగలబెట్టారు మణిపూర్ను చూస్తేనే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది ఏమండి వెన్నులో వణుకొస్తుంది నిజంగా అది చూసినప్పుడే నిజంగా గుండెలన్నీ నీరైపోతున్నాయండి దానికంటే భయంకరమైన హింస ఇరుషేమ్లో కలిగింది ఎందుకంటే లోకమందు గతంలో అలాంటిది జరగలేదు మళ్ళీ ఇక మీదట జరగబోదు అన్నాడంటే చరిత్రలో అలాంటిది ఇంకటి లేదనమాట అదే యునిక్ అలాంటిది ఇంకోటి జరగలేదు అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఇరుషలేములు గొప్ప హింస కలిగినందున ఆ పోస్తలు మాత్రం నిలబడ్డారు అందరూ యోదయ సమరయ దేశాలకు దేశాలకే చెదిరిపోయారంటే అర్థం ఏంటి చిన్న చిన్న శ్రమలైతే ఇళ్ళు వదిలిపెట్టే రకాల మనం చిన్న చిన్న శ్రమలైతే ఇళ్ళు పెడతామండి మనం ఇల్లు లేదు ఏమి లేదు బంగారం లేదు బట్టల కోసం రావద్దన్నాడా ఎందుకు రావద్దన్నాడు బట్టలు లేవు బంగారం లేదు ఇంట్లో డబ్బులు పెడితే డబ్బులు లేవు ఇల్లు లేదు ఏళ్ళు మొత్తం వదిలేసి పారిపోయారంటే ఎలాంటి హింస జరిగింది ఇది నీరో సీజర్ నీరో చక్రవర్తి అలాగే ఈ వెస్పాసియన్ అనేవాడు అలాగే ఇంకా ఇలాంటి వాళ్ళందరూ భయంకరులు అండి వీళ్ళు భయంకరులు ఇది జరుగుతుందని ప్రభు చెప్పాడు అది జరిగింది కనుక నాశనకరమైన హేయ వస్తువు ఏది అన్యుడైన సేజర్ చక్రవర్తి సైన్యాలతో ఇరుషులేము దేవాలయంలో యాజకులే తప్ప ఇతరులు అన్యులు అస్సలు వెళ్ళకూడని ఒక పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దాన్ని అపవిత్రపరిచాడు అదే నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నీళ్ళు చుట్ట ఒకడంటాడు పందిని తీసుకెళ్ళి పెట్టాడు అంటాడు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బైబిల్లో లేదుగా హే వస్తువు అంటే వాడికి ఏం గుర్తు పంది హేయమైనది గనుక పందిని తీసుకెళ్ళి పెట్టాడని ఒకడంటాడు విగ్రహం పెట్టడం అనేది కూడా బైబిల్లో లేదు కాబట్టి మనం జస్ట్ విని వదిలేయడమే నిజమేంటి అని అంటే అన్యుడైన రాజు అన్యుడైన చక్రవర్తి వెళ్ళకూడని స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆపేసి దేవాలయాన్ని కూల్చారు అందుకే నాశనకరమైన హేయ వస్తువు అంటే అన్యుడైన నాశనం చేసే రాజు దీని గురించే దానిలు చెప్పాడు దీని గురించి యశు చెప్పాడు అది మొదటి శతాబ్దంలోనే డెబ్బై ఎనభై మధ్య జరిగింది ఓకేనా